నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగారు. అంటే నేను యాజ్ ఎ పొలిటీషియన్ గా నేను చెప్తున్నా, తప్పని పరిస్థితిలో గత్యంతరం లేక మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు మోడీ గారు. కాబట్టి ఆ కుర్చీలో ఆయన సంతోషంగా కూర్చోలేడు, ఆయన మనసు ఆయనని నిలదీస్తుంది. 420 సీట్లు అని గర్వంగా ఛాతి విరుచుకొని మాట్లాడిన మోడీ గారు ఒక ఆ గాంభీర్యాన్ని ఎక్కడ పోయింది? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆ గాంభీర్యం లేదు, ఆ ఉత్సాహం లేదు, ఆ సంతోషం లేదు, ఆ ఆనందం లేదు మోడీ గారికి. నవ్వకపోతే బాగుండదు కాబట్టి నవ్వుతూ ఒక అటు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారిని యొక్క సరే ఆయన పెద్ద మనిషి, మనం కొంత వయసుకు మర్యాద ఇవ్వాలి, హోదాకు మర్యాద ఇవ్వాలి. వాళ్ళ యొక్క బలంతో ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే దేశంలో ప్రధాన మోడీ గారు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్న ఎవరికి చేసిండు? చంద్రబాబు నాయుడు గారికి చేసిండు. అంతమంది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు అడిగితే కూడా దొరకలే మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర. అంతకుముందు జగన్కి దొరుకుతుండే మళ్ళా. కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకకుండే. అందుకే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే తెలివిగా ఏ టైం ఎట్లొస్తుందో అని ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు గమనించి ఆంధ్రప్రదేశ్లో ఇక వైఎస్ఆర్ వచ్చేటట్టు లేదు కాబట్టి బిఫోర్ ఒకవేళ వైఎస్ఆర్ వచ్చినా బీజేపీకే అయినా సేఫ్ గేమ్ ఏమాడిదంటే లాస్ట్ కొన్ని నెలల ముందు మూడు నెలల ముందు పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అనుసంధానాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకుని సమయం సందర్భం చూసి అక్కడ ఒక గేమ్ బీజేపీ ఆడింది. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీని అనుసంధానంలో రాజకీయంగా పెట్టుకొని ఆ సేఫ్ గేమ్ అంటే వాళ్ళకి తెలుసు ముందే కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళు గ్రహించరు. అందుకే ఆంధ్రప్రదేశ్ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడుని అండర్స్టాండింగ్లో పెట్టుకొని ఆ బలంతో ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము అటు నితీష్ కుమార్.